Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Jyotsna Chandradath wishing you all health and happiness. What type of feelings help you to get self-motivation? Manni manamu motivate chesukovalante maniki etlanti feelings undali ane amsam manam ippudu chustunnamu. మనకి ఎందులోనో ఒక చిన్న ప్రాబ్లం అనిపించినప్పుడు, మనం ముందుకు సాగలేనప్పుడు మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, క్లోజ్ పర్సన్స్ అందరూ వచ్చి మనని మోటివేట్ చేస్తారు, మనని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఇది చేయగలవు, పర్వాలేదు, చెయ్యి, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్ అని. అట్లా కాకుండా మనని మనము కూడా మోటివేట్ చేసుకోవాలి కదా. అట్లా మోటివేట్ చేసినప్పుడు ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ కంటిన్యూ, ఐ విల్ బి ద బెస్ట్, ఇట్లా మనని మనం మోటివేట్ చేసుకుంటాము. కానీ ఇట్లా మనని మనము మోటివేట్ చేసుకోవాలంటే సర్టన్ ఫీలింగ్స్ మనకి కలగాలి. ఆ సర్టన్ ఫీలింగ్స్ ఏంటి, ఎట్లా ఉండాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్న చిన్న అంశము. మన ఆలోచనల్ని మనము దగ్గర నుంచి చూడాలి, క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. మరి ఈ ఆలోచనలన్నీ ఎట్లా ఉంటాయి? డిప్రెషన్ ఉండొచ్చు, భయము ఉండొచ్చు, కోపము ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు. ఈ ఆలోచనలన్నీ నెగటివ్ ఫీలింగ్స్ కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మైండ్లోంచి వస్తాయి, డెఫినెట్గా మైండ్లోంచి. ఈ మైండ్లో ఒక సంఘటన మీద కలిగే ఆలోచన అక్కడ ఆగిపోతుంది, ఆగిపోయి దాని గురించి పదే పదే ఆలోచిస్తుంది మైండ్. ఒక పర్టిక్యులర్ అభిప్రాయానికి వచ్చేసి దాని నుంచి దూరం వెళ్లకుండా అదే ఆలోచన రిపీటెడ్గా సాగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మన మనసు ఎట్లా ఉంటుంది? చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది, చాలా నిరుత్సాహపడతాము, ఎందులోనూ ఆసక్తి ఉండదు. మరి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము దీని గురించి. ఒక వ్యాపారస్తుడు ఉంటాడు. ఆ వ్యాపారస్తుడు కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఒక లాస్ వస్తుంది, అతనికి నష్టం వస్తుంది బిజినెస్లో. నష్టం రాగానే అతను కుంగిపోతాడు, నాకు ఈ బిజినెస్ చేయడం రాదు, నేను ఎందుకు పనికిరాను, అప్పుడు ఏదో చేశాను నష్టం వచ్చింది, అంతకుముందు ఏదో స్టార్ట్ చేశాను అసలే పనే ముందుకు సాగలేదు, ప్రతి దాంట్లో కూడా ఇట్లాంటి అడ్డంకులు వస్తున్నాయి, నాకు ప్రాబ్లం అవుతోంది, నేను ఏమీ చేయలేకపోతున్నాను, సో ఐఆమ్ నాట్ ఫిట్ ఫర్ బిజినెస్, నేను ఈ బిజినెస్ని ఇంకా కంటిన్యూ చెయ్యకూడదు, చెయ్యను, బిజినెస్లో లాస్ వస్తే ఎంత కష్టము కంటిన్యూ చేయడము, సో నాకు ఈ లాస్ వద్దు అనుకుంటాడు. మరి బిజినెస్లో లాస్ వచ్చింది, అదొక లాస్, బిజినెస్ కంటిన్యూ చేయకూడదు అంటే మొత్తానికి మోసం కదా. ఫస్ట్ నుంచే మోసం వచ్చేస్తుంది, ఫస్ట్ నుంచే మొత్తం లాస్ వస్తుంది, మొత్తం నెగిటివిటీ వచ్చేస్తుంది. కానీ ఆ వ్యాపారస్తుడు తన ఆలోచన ధోరణిని మార్చుకుని వ్యాపారం ఉన్న తర్వాత ఆటుపోట్లు చాలా సాధారణము, కొత్త విధానాల్ని నేను ట్రై చేస్తాను, కొత్త మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తాను, నేను మొదలుపెట్టింది ఎందుకు ఆపాలి, ఒకసారి నష్టం వస్తే ఇంకోసారి వస్తుందా, కొత్త విధానం మొదలు పెడతాను, కొత్త పంథాల్లో వెళ్తాను, మంచి లాభాలు గడిస్తాను, నాకు విశ్వాసం ఉంది, నా మీద ఆత్మవిశ్వాసం ఉంది, పట్టుదల ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, సో ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ కంటిన్యూ దిస్ బిజినెస్ అనే ఆలోచనతోటి ఉండి కొత్త కొత్త మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ తన వ్యాపార విధానాన్ని, తన ఆలోచన విధానాన్ని కూడా అనలైజ్ చేసుకుంటూ కొత్త విధానాలు ఫాలో కావడం వలన డెఫినెట్గా అతనికి లాభాలు వస్తాయి, మంచి వ్యాపారవేత్త అవుతాడు, నలుగురికి కూడా ఆదర్శంగా సలహాలు ఇచ్చే రకంగా తయారవుతాడు. మరి ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది? మన ఆలోచనతో. ఒకే వ్యాపారస్తుడు నష్టం వస్తే కుంగిపోవచ్చు, కానీ ఆ నష్టాన్ని గురించి ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన ఆలోచన మీదనే మన ఇమోషన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి, మన ఆలోచన మీదనే మన ఫీలింగ్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో మన ఆలోచనలని కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కంట్రోల్ కాకపోతే దాని నుంచి మన వచ్చే కాన్సిక్వెన్సెస్ మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన ఆలోచన నెగటివ్ అని మనం ముద్ర వేసుకోకూడదు. ఒక ఆలోచన వస్తే ఓకే కంటిన్యూ, దానికి నెగటివ్ అనే ముద్ర వేయకుండా దాన్ని సరైన మార్గంలోకి తిప్పుకునే అవకాశం కోసం మనం చూడాలి, తిప్పుకోగలిగి ఉండాలి. కష్టం తర్వాత సుఖం వస్తుంది, నష్టం తర్వాత లాభం వస్తుంది, చీకటి తర్వాత వెలుతురు, సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం, నెక్స్ట్ డే వర్షం తర్వాత ప్రశాంతత, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ అని గమనించాలి.
దిస్ ఈజ్ ఎ న్యాచురల్ కోర్స్ ఇన్ అవర్ లైఫ్ అనే ఫీలింగ్ కనుక వస్తే డెఫినెట్గా సెల్ఫ్ మోటివేషన్కి అవకాశం ఉంటుంది. సో మనకి ఎట్లాంటి ఫీలింగ్ రావాలంటే, ఒక నెగటివ్ ఇమోషన్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం పాజిటివ్ థింకింగ్ చేయాలి, పాజిటివ్ పర్సన్స్ తోటి టైం తీసుకోవాలి, అండ్ దెన్ భగవంతుణ్ణి స్మరించుకోవాలి. భగవంతుణ్ణి స్మరించుకోవడం మాత్రమే కాకుండా మన ఆలోచన విధానాన్ని కొత్త వైపు మళ్ళించుకుని సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ అవర్ ఫీలింగ్స్ హెల్ప్ అస్ టు గెట్ సెల్ఫ్ మోటివేషన్. ఎవరి దగ్గరకు వెళ్ళి మోటివేషన్ తీసుకునే కంటే మనకి మనమే మోటివేట్ అయిపోతే ఎంత అందంగా ఉంటుంది చూడండి. ప్రతి దాంట్లో కూడా బ్రైట్గా తయారవుతాము మనం. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.